చిరునవ్వు చెదిరిపోయింది. పేదల ఆశాజ్యోతి ఆరిపోయింది. వృద్ధుల గుండె చప్పుడు ఆగిపోయింది. మంచితనానికి మారుపేరు, సేవా గుణానికి మరో పేరు, మానవత్వానికి మంచి పేరు. ఆకలితో ఉన్నవారికి ఆయన ఆపద్బంధువుడు, బాధల్లో ఉన్నవారికి ఆయన ఆత్మబంధువు. మనుషులంటే చాలు ప్రాణమిచ్చేవారు, సేవ అంటే చాలు చెలరేగిపోయేవారు. ఆయన హుషారు చూస్తే మాకే ఆశ్చర్యం వేసేది. ఎందరికో ఆయన ఆదర్శమూర్తి, ఇప్పటికీ వెన్నంటి నడిపించే అదృశ్య శక్తి. ఆయనే శ్రీ బొండా రామకృష్ణ గుప్తా గారు. ఇప్పటికీ ఆయన లేరంటే నమ్మలేకపోతున్నాం. ఆయన వయసు 87 సంవత్సరాలు, కానీ ఆయన 27 సంవత్సరాల కుర్రాడిలా ఉల్లాసంగా ఉత్సాహంగా సేవా కార్యక్రమాలు చేసేవారు. ఆయనది పెద్ద వయసు, కానీ పెద్ద మనసు కూడా. నాడు పేదలకు వృద్ధులకు అండగా నిలిచావు, నేడు పయనించి గగనానికి ఎగిసావు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా మన మనసుల్లో ఎప్పుడూ బ్రతికే ఉంటారు. సేవకుడికి ఎప్పటికీ మరణం ఉండదు. ఆయన ఎప్పటికీ చిరస్మరణీయుడు. ఈ కరోనా వల్ల ఎంతోమంది స్నేహితుల్ని, ఎంతోమంది బంధువుల్ని, ఎంతోమంది శ్రేయాభిలాషుల్ని కోల్పోయాం. కనుక ఇప్పటికైనా జాగ్రత్త పడదాం, జాగ్రత్తగా ఉందాం. లాక్డౌన్ తీసేశారు కదా అని ఇష్టం వచ్చినట్టు ఎవరు తిరగొద్దు. అవసరమైతే తప్ప బయటకు ఎవరు రావద్దు. అందరూ కూడా ఖచ్చితంగా ఫేస్ మాస్క్ ధరించండి, శానిటైజర్ వాడండి, భౌతిక దూరం పాటించండి, ఇంటి దగ్గర వేడి నీళ్ళు తాగుతూ ఉండండి, వీలైనప్పుడల్లా ఆవిరి పట్టుకోండి. అందరూ క్షేమంగా ఉండండి. బొండా రామకృష్ణ గుప్తా గారికి నాకు సుమారు 8 సంవత్సరాల నుంచి మా ఇద్దరికీ అనుబంధం ఉంది. ఎక్కడ సేవా కార్యక్రమాలు జరిగినా తప్పనిసరిగా మా కార్యక్రమాలకైనా వచ్చేవారు, మమ్మల్ని ప్రోత్సహించేవారు, ఆశీర్వదించేవారు. ఆయన వయసుతో సంబంధం లేకుండా నాతో స్నేహితుడిగానే ఉండేవారు. ఆయన సేవలు మరవం, ఆయన్ని మరవం. ఎప్పటికీ మా హృదయాల్లో చిరస్మరణీయంగా ఉంటారని ఆశిస్తూ ప్రేమతో మీ స్టైల్ కింగ్ రాజా. జై హింద్.